బల్లార్ షాటవీ ప్రాంతంలో పులుల మృతదేహాలు కలకలం రేపాయి. సెప్టెంబర్ 7న ఫారెస్ట్ గార్డులు ఈ మృత కళేబరాలను గుర్తించారు. తూర్పు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సెంట్రల్ చందా డివిజన్లో అటవీ ప్రాంతంలో ఈ మృత కళేబరాలు కనిపించగా, అక్కడికి కిలోమీటర్ దూరంలో మరో పులిపిల్ల నీరసించి ప్రాణాలు కోల్పోయే స్థితిలో కనిపించింది. వెంటనే అలర్ట్ అయిన గార్డులు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన బల్లార్ష అటవీ రేంజ్ అధికారిని శ్వేత తల్లి పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీరసించిన పులిపిల్లను రెస్క్యూ చేసి సమీపంలోని తడోబా ట్రాన్సిట్ ట్రీట్మెంట్ సెంటర్కు పంపించారు. 5 నెలల వయసున్న ఆడ పులిపిల్లగా గుర్తించారు దీన్ని అధికారులు. దాని రక్షణ చర్యలు చేపట్టారు. చనిపోయిన 2 పులిపిల్లల్లో 1 4 నెలలు, మరొకటి 5 నెలలు ఉన్నట్టుగా గుర్తించారు. 2 మగ పులిపిల్లలుగా గుర్తించారు. జాతీయ రహదారి 253/B సమీపంలోని కలమన బీట్లో కళేబరాలు లభ్యమయ్యాయని తెలిపారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్వేత. పులి బహుశా వేటకు వెళ్లుండొచ్చు లేదా అడవిలో తప్పిపోయి ఉండొచ్చని, ఆ కారణంగానే ఒంటరైన పులి పిల్లలు ఆకలితో అలమటించి చనిపోయి ఉండవచ్చని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించామని, తుది నివేదికొచ్చాక పులి పిల్లలు ఎలా మృతి చెందాయో తెలిసే అవకాశం ఉందంటున్నారు ఫారెస్ట్ అధికారులు. తప్పిపోయిన తల్లి పులిని గుర్తించేందుకు 5 బృందాలను రంగంలోకి దింపామన్నారు. తల్లి పులి కోసం 24 గంటలు ఫారెస్ట్ గార్డ్స్, స్పెషల్ ఫారెస్ట్ ఫోర్స్, టైగర్ ట్రాకర్స్ రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పాదముద్రల ఆధారంగా పులిని కనిపెట్టే పనిలో పడ్డారు. ప్రస్తుతం కాపాడిన పులి పిల్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.